సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలోని హర్టెక్స్ కంపెనీలో కార్మిక ఎన్నికలు ఉత్కంఠకు తెర పడిందనుకోవచ్చు. ఆ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ అయితే వచ్చేసింది. సుమారు 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వరప్రసాద్ రెడ్డి మరొకసారి హర్టెక్స్ కంపెనీలో గెలుపొందడం జరిగింది. టీఆర్టీయూసి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో వరప్రసాద్ రెడ్డి భారీ మెజారిటీని పొందగలిగారు. ఒకసారి మనతో మాట్లాడదాం, వరప్రసాద్ రెడ్డి ఉన్నారు. సో సుమారు 2 సంవత్సరాల నిరీక్షణ అనుకుంటా, మీ మీద మీ ప్రత్యర్థులు చాలా ఆరోపణలు చేశారు ఈ ఎన్నికలకి సంబంధించి కూడా. సో ఎట్లా అనిపిస్తుంది, ఇంత విజయం ఎక్స్పెక్ట్ చేశారా? విజయం ఊహించిందే, కాకపోతే ఇంత భారీ విజయం అనేది కార్మికులు ఇస్తారని అయితే ఊహించలేదు. 100 నుంచి 150 ఓట్ల మెజార్టీ వస్తుంది అనుకున్నా కానీ 184 ఓట్ల మెజార్టీ అనేది చాలా పెద్ద మెజార్టీ. ఇది గత 15-20 సంవత్సరాలు ఎన్నికలు తిరుగు చూస్తే కూడా ఇంత పెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గెలిచింది లేదు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సో రాములు నాయక్ గారు కూడా దగ్గరుండి మీకు సలహాలు ఇస్తూ ఆయన కూడా కార్మికులతో మమేకమై చాలా హామీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయన సపోర్ట్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా అండి, ఆయన సలహాలు సూచనలు తీసుకొని కార్మికులకు సంబంధించినంత వరకు సేవ చేయడానికి ఎప్పుడు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు కాబట్టి ఆయన సలహా సూచనలు తీసుకొని కార్మికుల క్షేమం కోసం ఎప్పుడు నిరంతరం పనిచేస్తాం. సో 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు మరొకసారి మీరు గెలుపొందడం జరిగింది. గత ఎన్నికల సమయంలో కానివ్వండి, మీ ప్రత్యర్థులు గెలిచినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాటని లేవనెత్తారు కార్మికుల ముందు, వీళ్ళు వస్తే రౌడీజం చేస్తారు, గుండాయిజం చేస్తారని చెప్పి. మరి కార్మికులు ఏం చూసి ఏం నమ్మి మిమ్మల్ని గెలిపించారంటే ఏం చెప్తారు? వాళ్ళకి కార్మికుల సమస్యల మీద కానీ కార్మికుల చట్టాల మీద కానీ ఎటువంటి అవగాహన లేని వ్యక్తులు వాళ్ళు. ఇప్పటిదాకా కానీ కొన్ని 2-3 పరిశ్రమల పేరు చెప్పానండి, ఇక్కడ వాళ్ళు అగ్రిమెంట్ చేసింది కానీ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడ్డట్టు కానీ, కేవలం ఏంటంటే అక్కడున్న యాజమాన్యం నేను కార్మికుల కోసం చేస్తున్న పనిని చూసి, అంటే నేను కార్మికుల కోసం పనిచేస్తున్న విధానం చూసి ఎంత చేసినా సరే వరప్రసాద్ రెడ్డి కార్మికుల గురించి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అనే ఉద్దేశం మీద ఇక్కడ స్థానిక నాయకులకు కొంతమంది డబ్బు ఆశ కానీ ఇవన్నీ చూపించేసి వాళ్ళ ద్వారా నన్ను ఓడగొట్టడం కోసం ఒక యూనియన్ కాదు, ఐఎన్టీసీ కానీ బిఎంఎస్ కానీ స్థానికంగా లోకల్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరు కలిసి నాకు వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది. అందరు కలిసి పోటీ చేసినా సరే కేవలం ఇంకొక 22-23 ఓట్లు వచ్చి ఉంటే పోయినసారి కూడా నేను గెలిచేవాడిని. కానీ వాళ్ళు ఏదైతే రౌడీజం అంటున్నారో ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత గెలవడం కోసం ఒక్క హామీ కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 20,000 రూపాయలు అగ్రిమెంట్ 2 నెలల్లో చేస్తామని చెప్పి, మళ్ళీ మీరు ఎవ్వరు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా మెట్లు ఎక్కొద్దు, మేము లిఫ్ట్లో వెళ్ళొచ్చు అని చెప్పి, ఒక రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇట్లా ఒకటి కాదు 2 కాదు చాలా అబద్ధపు బుటకపు హామీలు ఇచ్చి వాళ్ళకి కార్మికులకి అబద్ధపు హామీలతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఒక్కటంటే ఒకటి కనీసం ఒక పైసా కూడా ఇప్పటిదాకా పెంచిన పాపన పోలేదు కాబట్టి 2 సంవత్సరాల్లో వాళ్ళ జీవితాన్ని 10 సంవత్సరాల ఎన్నికకు తీసుకెళ్ళినందుకు ఏదైతే యూనియన్ వాళ్ళందరికీ సపోర్ట్ చేశారో ఆ యూనియన్ ఇవాళ 3వ స్థానానికి పడిపోవడం జరిగింది. హర్టెక్స్ కంపెనీకి సంబంధించి చాలామంది కార్మికులు కనిపిస్తున్నారు. సరే ఈరోజు అయితే సంతోషంగా ఉన్నారు, మీ ఆధ్వర్యంలో మీ గెలుపును వాళ్ళందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు. అయినప్పటికీ చాలా సమస్యలు ఈ కార్మికులకు, మళ్ళీ రేపు ఆ కంపెనీలోకి వెళ్తే ఆ గుమ్మం ఎక్కితే చాలా సమస్యలు కనపడుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఏమన్నా ఉండబోతు ఉందా, మిమ్మల్ని గెలిపించారు కాబట్టి? ఖచ్చితంగా అండి, నేను మాత్రమే పరిష్కరిస్తాను ఉద్దేశం మీద వాళ్ళ నమ్మకంతో గెలిపించడం జరిగింది. ఇంతకుముందు ఉన్న యూనియన్ వాళ్ళు అసలు ఈ రబ్బర్ ఫ్యాక్టరీలో కనీస వేతనాలు అనేది అమలు చేయడానికి చట్టమే లేదన్నారు, మేము అమలు చేసి చూపించాం. వీడియో పాయింట్స్ అనేది అమలు చేయడం కుదరదు, చట్టమే లేదన్నారు, చేసి చూపించాం. అలాగే వాళ్ళకి ఏదైతే పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయో, కార్మికులకి రావాల్సిన హక్కులు ఉన్నాయో ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఆ నమ్మకంతోనే వాళ్ళు నాకు వేశారు. ఒకసారి కాదు గెలుపొందడం లేదు, 3వసారి గెలిచాను నేను, పోటీ చేసిన 4 సార్లు 3 సార్లు గెలిచాను కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నేను కృషి చేస్తాను. సరే ఎన్నికలు వచ్చినప్పుడు మీకు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇతర సంఘాలకు పనిచేసే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. రేపటి నుంచి వాళ్ళను కూడా కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక కార్మిక నాయకుడిగా ఎవరి మీద కక్షలు లేకుండా వరప్రసాద్ రెడ్డి అందరినీ కలుపుకొని కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేయబోతూ ఉన్నారు? ఖచ్చితంగా అండి, మీరు చూసుండొచ్చు ఇంతకుముందు వాళ్ళు గెలిచినప్పుడు నన్ను రౌడీ అని గుండా అని ఏదో సాధించేసినట్టు, అబద్ధ బుటకపు హామీలు ఇచ్చి ఏదో సాధించినట్టు అహంకారంగా మాట్లాడడం జరిగింది. ఇవాళ చూశారుగా వాళ్ళ పరిస్థితి ఏందో 3వ స్థానం పడిపోవడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తున్నాను వాళ్ళకి, ఎవరికీ ఓటమి శాశ్వతం కాదు, ఓటమి అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు, గెలుపు ఎవరి సొంతమూ కాదు కాబట్టి నేను ప్రతి వాళ్ళకి ఇదే విషయం ఇవాళ గెలుపుతో నిరూపించాను. అలాగే గెలిచానని చెప్పి వాళ్ళు చేసిన తప్పు నేను చేయకుండా అహంకారంతో ఉండకుండా అన్ని పార్టీలను కలిపికెళ్తాను. అవసరం అనుకుంటే కార్మికుల హక్కులు
కోసం జేఏసీ కూడా ఫామ్ చేసి అందరినీ కలుపుకెళ్ళి నేను మొత్తం కార్మికులందరినీ కలుపుకెళ్ళి మేనేజ్మెంట్తో పోరాడి వాళ్ళ హక్కులు ఇప్పించే విధంగానే కృషి చేస్తాను. ఎందుకంటే నాకు కార్మికుల సమస్యల కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. కార్మికుల ముఖంలో చిరునవ్వు చూస్తే నేను కోటి రూపాయలు సంపాదించిన ఆనందం నాకు కలుగుతుంది. కాబట్టి అవసరం అనుకుంటే జేఏసీ అయినా సరే ఏర్పాటు చేసినా సరే అందరినీ కలుపుకెళ్ళి నేను కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను. చివరిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి దగ్గరికి కార్మికుల సమస్యల కోసం వెళ్ళి కొట్లాడే వ్యక్తుల్లో మీరు ప్రథమ స్థానంలో ఉంటారు. ఈ విషయం నేను చెప్తున్న మాట కాదు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చాలాసార్లు చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. సో ఈ విజయాన్ని ఆయనకి వెళ్ళి చెప్పబోతూ ఉన్నారా? ఎమ్మెల్యే గారి సహకారం కూడా అవసరం అనుకోవచ్చు ఈ పరిశ్రమలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నారా? ఖచ్చితంగా అండి. ఇంతకుముందు వాళ్ళకి కనీస వేతనాలు ఇప్పించేటప్పుడు కూడా యాజమాన్యం వినకపోవడంతో మా కేటీఆర్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించి గారికి కార్మికుల సమస్యలకు తెలియజేసి మాకు అందరికి కనీస వేతనాలు ఇచ్చే విధంగా కృషి చేయడం జరిగింది ఆయన. అలాగే వీడియో పాయింట్స్ కూడా పెండింగ్ ఉన్నప్పుడు కూడా సేమ్ అప్పుడు కూడా ఏదో శశాంక్ గోయల్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉండే వాళ్ళకి ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒత్తిడి చేసి యంత్రాంగం మీద మాకు వీడియో పాయింట్స్ ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క హక్కుల విషయంలో కూడా మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పటాన్చేరికి ఎమ్మెల్యే కాదు, మా పార్టీ ఎమ్మెల్యే కాదు, నాకు గురువు కూడా కాబట్టి, ఆయన కూడా కార్మిక నాయకుడే కాబట్టి ఆయనకు తెలుసు కార్మికుల సమస్యలు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే కార్మికుల సమస్యలు ఎప్పుడు ఏం చెప్పినా సరే ప్రతిసారి చాలా పాజిటివ్గా స్పందిస్తాడు. డీసీఎల్కి ఫోన్ చేయమంటే డీసీఎల్ ఫోన్ చేస్తారు, జేసీఎల్ గారికి కాల్ చేయమంటే జేసీఎల్ గారికి కాల్ చేస్తారు, అవసరమైతే నన్ను రమ్మంటావా డిపార్ట్మెంట్ కానీ కూడా ఆయన అన్ని విధాలు సహకరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేను సహకారం తీసుకొని కార్మికులకి మంచి విధంగా కృషి చేస్తాను. ఖచ్చితంగా రేపటి నుంచి కార్మికుల పక్షాన పోరాడేందుకు మరొకసారి సిద్ధంగా ఉన్నానని చెప్పి వరప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మనం వచ్చాం, 3 గంటల నుంచి కార్మికులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వరప్రసాద్ రెడ్డి గెలుపు కోసం పాపం వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఈ రోజంతా ఉన్నారు. కార్మికులను చూడవచ్చు, ఆనందంతో వాళ్ళు కేరింతలు కొడుతూ ఉన్నారు. సుమారు 3 గంటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్మికుల పక్షాన పోరాటాలని చెప్పి ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడతానని చెప్పి వరప్రసాద్ రెడ్డి మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.